हेलो अंडी, वेलकम टू सुधा किचन तेलुगु। नेनु मी सुधा। ई रोजु तेलंगाणा सर्वपिंडी तयारी विधानं चूसेदां। इप्पुडु तयारी विधानं चूद्दामंडि। मिक्सिंग बौल लोकि ओक कप्पु राइस फ्लोर नि तीसुकोवालि। इंदुलो सन्नगा तरिगिन आनियन्स्, पचिमिर्चि अलाने करिवेपाकुनि याड् चेसुकोंडि। ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చసెనగపప్పును యాడ్ చేసుకోవాలి। అలానే వేయించి బద్దలుగా చేసుకున్న వేరుశెనగపప్పును వేసుకొని వీటన్నింటిని ఇలాగా చక్కగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి। అలానే తగినంత salt ను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని ఇలాగా చక్కగా మిక్స్ చేసుకోండి। ఇలాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి మిశ్రమం లాగా రెడీ చేసుకోవాలి। ఈ విధంగా పిండి మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి। ఇలాగా పిండి మిశ్రమం తీసుకొని ఇలాగా ఉండ చేస్తే ఇలాగా ముద్దలాగా రావాలి। ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది। ఇప్పుడు మందంగా ఉన్న కడాయి తీసుకోండి। ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ను ఈ కడాయికి ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి। స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగా ఒత్తుకోవాలి। ఇలాగా ఈవెన్ గా మందంగా అలానే పల్చగా కాకుండా మీడియం గా ఇలాగ ఒత్తుకోవాలి। ఇలాగ ఒత్తుకొని హోల్స్ చేసుకోవాలి। మధ్య మధ్యలో బాగా వేగుతాయి అన్నమాట, క్రిస్పీగా వస్తాయి। ఇలాగ ఒత్తుకున్నాక ఇలాగ హోల్స్ పెట్టుకోవాలి। ఈ సర్వపిండి అప్పుడే మనం వేయించినప్పుడు బాగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా। ఇలాగ రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో వీటిని బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం। ఇలాగ కొద్దిగా కుక్ అయ్యాక ఇప్పుడు మూత తీసి వీటిని ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి। వీటిని ఇలాగ క్రిస్పీగా వేయించుకున్నాక ఇప్పుడు వీటిని తిరగ తిప్పి వేసుకోవాలి। అప్పుడే ఆయిల్ అంతా డ్రై అవుతుంది। ఇప్పుడు ఆయిల్ అంతా డ్రై అయ్యాక ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। అంతేనండి, 10 నిమిషాల్లో ఈవినింగ్ స్నాక్ ను రెడీ చేసుకోవచ్చు। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి। అంతేనండి, ఎంత సింపుల్ గా ఈజీగా తెలంగాణ సర్వపిండి రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।